నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, 12 రాశుల వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి 12 రాశుల యొక్క వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఈ నెలలో సెప్టెంబర్ నెలలో 12 రాశుల వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఒక్కొక్క రాశి ద్వారా తెలుసుకుందామా గురువుగారు? మంచిది. ముందు రాశులు, గ్రహాలు, ఆ గ్రహాల వల్ల మనకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఆ గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి మనం చేసుకుంటున్నటువంటి దోషాలు ఏమిటి, అది ముందు తెలుసుకొని ఈ 12 రాశుల ఫలితాలు చెప్పుకుందాం. మన ప్రవర్తనే మనల్ని గ్రహాలు వేధిస్తున్నాయి అనేది. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏ గ్రహం బాగా, ఏ దోషము, దానికి ఏం చేయాలి, గ్రహదోషాలకే చేస్తున్నారు. కానీ ఈ గ్రహాలు పట్టడానికి తగినటువంటి మనం చేస్తున్నటువంటి దుష్కార్యాలను గురించి ఎవరూ ఆలోచించట్లేదు. అవును, వచ్చిన వాటికి పరిహారాలు చూస్తారు, ఎందుకు వస్తున్నాయనే తెలుసుకోవట్లేదు. వచ్చినటువంటి దుష్కార్యాలకి ఫలితం ఏమిటి, దీనికేంటి, గ్రహాల వల్లే వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ నీ ప్రవర్తన వల్ల వస్తున్నది అనేది ఎవరు కనుక్కోలేకపోవటం చేత జ్యోతిష్యం బాగాలేదు, జ్యోతిష్యం సరిగా చెప్పట్లేదు, పూజలు సరిగా చేయట్లేదు, జపాలు చేయటం లేదు, బ్రాహ్మణులు మోసం చేస్తున్నారు, జ్యోతిష్యులు మోసం చేస్తున్నారు, జ్యోతిష్యం ఉన్నదా లేదా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. జ్యోతిష్యం ఉంది, దేవుడు ఉన్నాడు, 4 వేదాలు ఉన్నాయి, వేదాల్లో భాగాలు ఏమన్నీ కాబట్టి దాన్ని ఎట్లా చేస్తే మనకు బాధలు పోతాయి. దైవ సంబంధమైన పూజలు, జ్యోతిష్యం రెండూ కలిపి చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటువంటి వాటిల్లో అందరూ పాల్గొనండి. స్వస్తి. సెప్టెంబర్ నెల కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువు గారు తెలియజేస్తారు. 2024 సెప్టెంబర్ నెల 1 తారీఖు దగ్గర నుంచి 30 తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు. కుంభలగ్నంలో శని ఉన్నాడు, ఏలినాటి శని 2వ భాగం, 2వ భాగంలో కూడా 4 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకొక సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం కుంభంలో ఉన్న శని బాగా ఇబ్బంది పెడతాడు, అందులో వక్రించి ఉన్నాడు. అక్టోబర్ ఆఖరి దాకా కూడా శని చాలా సమస్యలు తెస్తాడు. అయితే చాలామంది శనిని గురించి చాలా భయంకరంగా చెబుతూ ఉన్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, శని యొక్క స్వక్షేత్రం కుంభరాశి, ఆయన ఇల్లు. ఆయన ఇల్లు ఏమవుతుంది, ఇల్లు, ఇల్లు తర్వాత ఇల్లాలు. మగవాడు ఏం చేస్తాడు, ఇల్లు పాడు చేస్తాడా, ఇల్లాలను చెడగొడతాడా, చెడగొట్టడు. కాబట్టి ఆయన సొంత ఇల్లు పాడు చేయడు. అయితే అక్కడాగా తీసుకెళ్తాడు, ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితి దాకా తెస్తాడు, నష్టపెడతాడు. నువ్వు గనక జాగ్రత్తగా ఉంటే మాత్రం నీకు నష్టం అంటూ రానీయుడు. అది అదంతా నీ చేతిలో ఉంది, నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. మరి గురువు అర్ధాష్టమం, విపరీతమైన ఖర్చులు, భరాయించలేని ఖర్చులు. అయితే శాస్త్రం ఏంటంటే, అప్పు చేసి పప్పు కూడా తిన్నట్ట. అప్పు చేసిన వాడు దర్జాగా తిరుగుతాడు, బాగా ఖర్చు పెడతాడు, అప్పు పుట్టకపోతే గంజిదవుతాడు. కాబట్టి అప్పు పుడుతోంది కదా అని మాత్రం ఇబ్బంది పడద్దు, కష్టపడి వాడుకోవచ్చు. అయితే ఈ ద్వితీయ జన్మంలో ఉన్న శని అప్పులు బాగా చేయిస్తాడు, ద్వితీయానికి వచ్చేప్పటికి బాగా పిండి అప్పులు వసూలు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు తిన్న తిండి మొత్తం కక్కిస్తాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి, అప్పులు దూరైపోకుండా గంజిలో ఉప్పు వేసుకుని తాగినా కడుపు నిండుతుంది, కడుపు నిండా అన్నమే తినక్కర్లా. అయితే గంజి అన్నం కంటే కూడా చాలా బలమైనది మాత్రం నికరం గుర్తుపెట్టుకోండి. గంజి తాగితే అసలు డాక్టర్లు ఏం చెబుతారు, దూరకు టైఫాయిడ్ వస్తే గంజిలో కూడా కాసిన నీళ్ళు కలిపి ఉప్పేసి గంజి తాగించమంటారు, బలమైన ఆహారమే. అంతే గంజి తాగమంటే మేము అడుక్కు తినేవాళ్ళమా, అన్నం లేని వాళ్ళమా అని ఆలోచించద్దు. గంజి తాగమని కాదు అర్థం, ఏదో పచ్చడేసుకుని తిన్నా పర్వాలేదు కానీ అప్పులు చేసుకోకుండా ఉండండి, శని మిమ్మల్ని రక్షిస్తాడు. లేకపోతే మీ ఇష్టం వచ్చిన అప్పులు చేసి మాకు దొరుకుతున్నాయి కదా అనేటట్లయితే మిమ్మల్ని శని భక్షిస్తాడు. రక్షించాలా భక్షించాలా ఇది ఆలోచించుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి, శనికి పూర్తి జపం చేయించుకోండి, రోజు ఈశ్వరార్చన చేసుకోండి, రాహుకి
జపం చేయించుకొని మినుగులు దానమివ్వండి, గురువుకి జపం చేయించుకొని శనగలు దానమివ్వండి, కుదుడికి జపం చేయించుకొని కందిపప్పు దానమివ్వండి, రవికి జపం చేయించుకొని గోధుమలు దానమివ్వండి, కేతువుకి జపం చేయించుకొని ఉలవలు దానమివ్వండి. ఇట్లా చేయటమే కాకుండా ముందు మీ జాతకం చూపించుకోండి. ప్రతి వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో ఏ నెలలోనైనా సరే జాతకం చూపించుకోండి. ఈ జాతకం అనేది ఒకరి దగ్గర కాదు, నలుగురి దగ్గర చూపించుకోండి. ఎందుకంటే నలుగురిలో ఇద్దరన్నా ఒక రకంగా చెబితే దాన్ని నమ్మండి. కాబట్టి మీరు జాగ్రత్త పడితే ఎంతైనా మంచిది. స్వస్తి. కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు గురువుగారు తెలియజేశారు కదా, ఆ సమస్యలకి పరిష్కారాల ద్వారా, జపాలు హోమాల ద్వారా పరిష్కారం చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా గురువుగారిని సంప్రదిస్తే సరైన పరిష్కారాలు, మార్గాలు, హోమాల గురించి తెలియజేస్తారు. నమస్తే.